ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు ప్లీజ్ మీ ఇయర్ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన శంకరనా వాళ్ళని పట్టుకొని వచ్చిన వస్తున్నాగురా బయటికి దిగండి రా విలాని అరే లవడమ్మకమ్మడా వీళ్ళనెందుకు తెచ్చినవరా అన్నా వీళ్ళు కాదా వీళ్ళు కాదురా గుడ్డిపు కూడా నేను ఆగం ఇంకా బబ్బులు కాందెమ్మన్నారా అమ్మ బాబాయ్ వాళ్ళ ఇంట్లో వీళ్ళే ఉండే అన్నా ఇంట్లో ఎవరుంటే వాళ్ళని తెస్తావరా పూక ఒక్క పని చేత కాదురా నీతోటి రండా వాడుకో అరే ఇగో ఈ ఫోటో తీసుకొని పోరా ఏ ఫోటోలు గీటోలు ఎందుకురా బాయ్ పోరాను అరా ఫోటోలు చూసి కిడ్నాప్ చేయనీకి అమ్మ బాబాయ్ అన్న అడ్రస్ చెప్పిండు పోయి పట్టుకొని వస్తా నీ గుద్ద తిట బాగుందిరా పో వీడు మీకు తెలుసా తెలవదన్నా వీడు వీడు కూడా తెలవదన్నా వీళ్ళిద్దరు నీకు తెలుసా తెలుసంకుల ఆగం ఇంకా బబ్లు బ్రో నీకు కూడా తెలుసుగా హోలీ రోజు వచ్చి నీ చెడ్డిలో రెండు గుడ్లు పలగొట్టినాం తెలవదని చెప్పినావు గారా లైట్ గా తెలుసన్నా నా ముఖం మీద మన రిప్పు కాని రాసిందారా లేదన్నా లేదు శంకరన్నకే అబద్ధం చెప్తావారా రండే శంకరన్న అంటే పిచ్చిపోడు అనుకున్నావారా గుద్దల కత్తిబెట్టి చీరుతా సుల్లిగా ఈ రండగాలను కట్టేనరా అమ్మ బాబాయ్ మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా వీళ్ళు ఎక్కడున్నారో చెప్పాలి చెప్పకుంటే మిమ్మల్ని ముడ్డల కలిపేస్తా అంకుల్ నాకు రేపు ఎగ్జామ్ ఉంది గుద్దమై గుద్ద నగరాలు తింగుతున్నావా గుద్దల ఐసుగడ్డలేసి నూకుతా అన్న సారీ అన్న నన్ను వదిలే అన్న అంకుల్ కి సారీ చెప్తాన్నా నన్ను ఎందుకు పట్టుకుంటున్నా నేను బాగా చెప్తూ వదిలేస్తా అన్నారుగా ముడ్డలేనోడ అడ్రస్ ఎందుకు చెప్పినవరా నా పిల్లకి సారీ చెప్పమంటే చెప్పినావాబ్బా నీ సారీ గుద్దల సుల్లి నువ్వు బయట కనపడరా సుల్లిగా నోట్లో ముడ్డ పెట్టి తింగుతా అన్నా ఫస్ట్ బాగుద్ద తింగండి అన్న బానే ముడ్డల కర తెచ్చింది అమ్మ బాబాయ్ అన్నా కలర్ తెచ్చింది నేనే ఈ సుల్లిగాడు రుద్దిండి అన్న ఫస్ట్ ఈయన గుద్ద తింగండి అన్న అన్న తొన్ మాటలు నమ్మండి అన్న వీళ్ళందరు మంచోళ్ళు కాదన్నా నన్ను ఎప్పుడు ఏర్పిస్తారు అరే సుల్లిగా సింపతి యాంగిల్ ప్లే చేయకరా నత్తిపాడుకో అన్నా చూచినావా అన్న మీ ముంగట ఎట్లా తిట్టుండో అన్న ఆయన అస్సలు నమ్మొద్దన్న ఎడ్డెడ్డిగా మాట్లాడే ఎకరాలు ఎకరాలు తెంగుతాడన్న అమ్మ బాబాయ్ నీ నత్తి నోట్లో నా సుల్లి గుద్దమై మస్తు తమాషాలు తెంగుతున్నావురా నువ్వు బయట కనపడరా మ్యాక్యూడే అన్నా అన్న ఇటు పోతున్నా అంకుల్ కి సారీ చెప్తానా అన్నా అన్న ఒక్కసారి ఫోన్ చేసుకుంటే ఇయ్యారాదన్నా ఫోన్ లేదు గుద్ద ముసుకొని వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి నోట్లో ముడ్డ పెట్టుకున్నా వాళ్ళు ఏడున్నారో చెప్పండి రా చిరాక్ దెంగి పియకు మళ్ళొక్కసారి అడుగుతున్నా నిజం చెప్పు రియల్ గా అంకుల్ కామేష్ ఏడున్నాడో తెలియదు అంకుల్ బబ్లు అయితే ఇంట్లోనే ఉన్నాడు అంకుల్ పక్కా ఇంట్లోనే ఉన్నారా జల్దీ పోయాలని పట్టుకరండ్రా ఏదో తేడాగుంది ఏంది సైజ్ పెద్ద అయింది దొంగబాబు ఇచ్చిన మందు పనిచేస్తుంది ఇక్కడ వాటర్ బాటిల్ ఉండాలి కదా ఏది అమ్మయ్యా ఆ వాటర్ బాటిల్ లో నీళ్ళు ఉండాలి గారా బాత్రూమ్ వచ్చింది తమ్ముడు అంటే ఆ వాటర్ తో నువ్వు గడుక్కున్నావా అవును తమ్ముడు దొంగలంజుడక ఇక్కడ తాగడానికి నీళ్ళు ఎవరు అంటే నీ గుద్ద అడుక్కోవడానికి కావాలా రస్సుల్లిగా ఇప్పుడు ఏం చేస్తారా నా వచ్చావుతావు ముడ్డా అనివి అంటే బాత్రూమ్ వచ్చిందని నీ బతుకు పుగ్గులా సుల్లి ఇంత పెద్ద అడవిలో ఆకులు దొరకలేదారా నీళ్ళతోనే గుద్ద పడుకోవాలారా మ్యాక్యూడే సారీ తమ్ముడు ఇప్పుడు ఏం చేద్దాం ఆ బాటిల్ తెచ్చి నా కింద పెట్టరా నేను వచ్చా వస్తా దావు రండా ముఖమోడ అరే కాంపౌండర్ టైం ఎంత అవుతుందిరా 10:45 తమ్ముడు 15 మినిట్స్ లేట్ అయింది జల్దీ టాబ్లెట్ వేసుకోవాలి విజిటింగ్ కార్డ్ ఏడుంది ఏమైంది తమ్ముడు విజిటింగ్ కార్డు దొరికిందారా అదెందుకు తమ్ముడు ఇప్పుడు చెప్పేంత టైం లేదురా జల్ది ఎత్తుకురా తమ్ముడు ఇక దొరికింది ఈ కార్డుతో ఏం పని తమ్ముడు కొద్దిసేపు గుద్ద మూసుకోరా ప్లీజ్ ఫోన్లో 10% చార్జ్ ఉంది థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ కాయా మెడికల్ స్టోర్ అన్న హౌ కెన్ ఐ హెల్ప్ యు అన్న అన్న నీకు కామేషన్ నాకు టాబ్లెట్ కావాలన్నా
కామేశా ఎవరన్నా? అన్న మొన్నొచ్చి ఒక టాబ్లెట్ తీసుకున్నా, ఒక టాబ్లెట్ కి 5,000 దింగినో. ఆ గుర్తొచ్చిందన్నా, అర్జెంట్ గా ఓ టాబ్లెట్ కావాలన్నా ప్లీజ్. ఏడున్నావన్నా? ఏమున్నాయి ప్లీజ్ తెలియదు. విజిటింగ్ కార్డు ఉందా అన్న నీ దగ్గర? ఆ ఉందన్నా. కార్డు మీద 48 నంబర్ ఉందన్నా, అది చెప్పన్నా. అన్న మొత్తం బ్లర్ ఉందన్నా. అరే కాంపౌండర్ ఈ నంబర్ చెప్పురా. ఏ నంబర్ తమ్ముడు? పైన 48 నంబర్ ఉంది చెప్పు. ఈ నంబర్ తో ఏమైతుంది తమ్ముడు? నా సుల్ అవుతుంది, నా మొడ్డు అవుతుంది. ఫస్ట్ నంబర్ చెప్పురా లంజే. 4576 అన్న. ఈ నంబర్ తో ఏ రిజిస్ట్రేషన్ లేదన్నా. నంబర్ కరెక్ట్ చూడన్నా. నంబర్ కరెక్ట్ చెప్పురా గుడ్డి పుకోడా. అమ్మ బాబాయ్ కరెక్ట్ తమ్ముడు. 4576 కళ్ళు కాకులు తెంగినా. 4579 రా గుడ్డి పుకోడా. ఓకే అన్నా. తమ్ముడు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నావా తమ్ముడు? లేదురా, ఒక లపాకిని బుక్ చేసిన రాయడానికి చాలా రోజులు అయిందిగా, ఇద్దరం కలిసి వేద్దాం. ఆ తమ్ముడు బుక్ చేయి బుక్ చేయి, నేను అయ్యాక 5 సంవత్సరాలు అవుతుంది. అమ్మ బాబాయ్ నీ కక్కుర్తి గుద్దల సుల్లి కక్కుర్తిలా అంజుడక. ఇదేరా బబ్బులు కానిలో, నాకు తెలుసురా మా రాతులు కనుక్కున్నావారా, పోయి పట్టుకరారా. నువ్వెవరాతులు కనుక్కున్నావురా, నువ్వు పట్టుకరా సుల్లిగా. హలో శంకరనా, ఇంట్లోకి వెళ్ళేదో తెల్ల పొగ వస్తుందన్నా. మనోడు ఒకడు పడిపోయిండనా? అమ్మ బాబాయ్ నన్ను లోపల పొమ్మంటావా? అరే అది స్లీపింగ్ గ్యాస్ రా, మీరు అక్కడికి వెళ్ళి దింగేండ్రా. అన్న అన్న మేము సారీ చెప్తామన్నా, మమ్మల్ని వదిలే అన్న. ఒక్కసారి అంకుల్తో మాట్లాడుతున్నా అన్న, ప్లీజ్ అన్న. నీ ఉషి గుజ్జల ముద్ద షుల్లి కానీ ఒక్కసారి అంకుల్కి ఫోన్ చేయరా. రే నువ్వు వాగురా బుల్లే. ఏంది బాగు, కలదుతో కిడ్నాప్ చేసి దంగుతారా? అదే నా గురించి మీకు తెలియదు, ఒక్కొక్కరిని దెంగు దిలిపెడతా. అరే ఆగురా. ఏంది బాయ్ వీళ్ళ కూర్చోబోచుకుంటున్నావు? నీ పిల్లనే కదా ఫోన్ చేసి బేబీ హోలీ ఆడదామంటే మనం పోయింది. వీళ్ళ పిల్లేమో పతిచ్చి అయినట్టు మనమేమో ఎరిపోగలని అన్నట్టు వీళ్ళు కథలు దింగుతుండ్రు. ఉషేంద్ర ఉషి షుల్లిగాన్వి, ఒకసారి చైన్ లిప్పురా నేను ఇందో చూపిస్తా. అమ్మ బాబాయ్ రెండగళ్ళకి నిలబడ్డమైందిరా మ్యాక్చుడే, గుద్దల రాడేష్ నూక్తా. ఏమైందో వచ్చబోసుకుంటురా జంగేశ్వర షుల్లిగాళ్ళు. అరే నీ అమ్మ నోరు కంట్రోల్లో పెట్టుకోరా, వీళ్ళతో నా ఆతిలో పొట్టుబీ కాదు బా. మా మామ లాయర్, ఇదంతా స్టోరీ చెప్పింది అనుకో, ఒక్కొక్కరిని గుద్దల్లు అంటాడు. అమ్మ బాబాయ్ హలో శంకర్ అన్నా, ఆంగానింట్లో ఎవరు లేరన్నా, డోర్లని కుళ్ళున్నాయి. నీ అమ్మ ఎటు పోయిరా సుల్లిగాళ్ళు. అంకుల్ అంకుల్ మేము కాదు కదా, మమ్మల్ని వదిలేయండి అంకుల్. ఆంగాని ఫోన్ చేయరా, వాడు ఏడున్నాడు అడుగు, నిన్ను వదిలేస్తా. స్పీకర్ ఆన్ చేయరా. బా జీబ్లోకి వెళ్ళి ఫోన్ తీ బా. బొచ్చు కాని ఎట్లా తీయాలరా సుల్లిగా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఏ కాల్ ను స్వీకరించడం లేదు. అంకుల్ ఫోన్ లేపుతలేడు. ప్లీజ్ అంకుల్, రేపు నాకు ఎగ్జామ్ ఉంది అంకుల్, ప్రిపేర్ కావాలి, నన్ను వదిలే అంకుల్. తమాషాలు దెంగకు, వాళ్ళు దొరికేంత వరకు మీరు ఈడనే ఉండాలా. గుద్ద నగరాలు దెంగిర్రో, గరం చేసిన రాడు గుద్దలు నూక్తా. వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో నాకు బాగా తెలుసురా. హలో తమ్ముడు. వామ్ హెలికాప్టర్ వచ్చిందేంది, శంకరన్న వచ్చిండు అయింది. తమ్ముడు లేవు తమ్ముడు, తమ్ముడు లేవు తమ్ముడు, తమ్ముడు తమ్ముడు లేవు తమ్ముడు, తమ్ముడు వామ్మ నేను చెంపు. అన్న ఇగో టాబ్లెట్ తెచ్చిన జల్ వేసుకో. థ్యాంక్ యూ అన్నా. ఈ టాబ్లెట్ కోసం హెలికాప్టర్లు వచ్చినావా? చెప్పినగా అన్నా. ఎమర్జెన్సీ ఉంటే నంబర్ కాల్ చేయన్నా, నువ్వు దేశంలో ఏడున్నా నేను వచ్చి నీకు టాబ్లెట్ ఇస్తా అన్నా. ఫస్ట్ డెలివరీ మాత్రం ఫ్రీ అన్నా. ఇదే మన మెయిన్ బిజినెస్ అన్నా. నా లొకేషన్ ఎట్లా తెలిసింది? నీ విజిటింగ్ కార్డుకే ట్రాకర్ ఉందన్నా. అమ్మ బాబాయ్ ఓన్లీ స్పెషల్ కస్టమర్కే ఈ విజిటింగ్ కార్డు ఇస్తానా, ఎక్స్ట్రా టాబ్లెట్ ఇస్తున్నా అన్నా. నువ్వు షాప్ వచ్చినాక టోటల్ బిల్ కట్టు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ కాయా మెడికల్ స్టోర్ అన్నా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నా? హలో అన్నా, టాబ్లెట్ కావాలి. ఐడి చెప్పన్నా. 6798 ఓకే అన్నా. రైట్ అన్నా ఉంటా, ముంబైలో డెలివరీ చేయాలి. అమ్మ బాబాయ్.
ఎవరు తమ్ముడు డెలివరీ బాయా? అవునరా. మరి ఇలా పాకిందేలే. అబ్బా దేవుడా, నీకు దండం పెడతారా, గుద్ద మూసుకొని ఉండరా ప్లీజ్. అయిపోయి మనం హెలికాప్టర్ వెళ్తే అయిపోతుండేగా. మనం హెలికాప్టర్ లెక్కి మన ఇంటి ముంగడు దిగినాం అనుకో, శంకర్ అన్న గన్ను పట్టుకుని రెండు గోళ్ళు నీ గుద్దలో రెండు గోళ్ళు నా గుద్దలు దింపుతాడు, దింపించుకుందాం. వద్దు తమ్ముడు, మరి గుద్ద మూసుకొని ఉండరా మ్యాక్యూడే. నానా బంగారం. అలా ఏడవకు నానా, మీ డాడీ ఉన్నాడరా నీకు, వాళ్ళ గుద్దలు గోళీలు దింపుతా. హలో హలో చీఫ్. ఏమైంది? ఇంకా వాళ్ళు దొరకలేదు చీఫ్. మీకు దొరకలేదా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం చీఫ్. ఇంట్లో ముందే ఎవడో స్లీపింగ్ చేసిండు, ఇల్లు మొత్తం ఎతికినాం చీఫ్. వాళ్ళు లేరు. అమ్మ బాబాయ్, వాళ్ళిద్దరు నాకు పక్కా కావాలరా. ఓకే చీఫ్, గైస్ మూవ్. పొద్దు పొద్దుగా లేవడ్రా, దోమల మందు కొట్టింది. బబ్లూ బబ్లూ, ఎడిదెంగేసిండీడు, రాత్రి నుంచి ఇంట్లో లేడు. వాడు రాని గుద్ద బల్లెంగతా. తల్లి నువ్వేం టెన్షన్ పడకరా, వాళ్ళు దొరుకుతారు తల్లి. అన్నా నా అంకుల్ ఫోన్ చేసి సారీ చెప్తానా, అంకుల్ ఏం చేయమంటా చేస్తానా. అన్నా ప్లీజ్ అన్న, ఒక్కసారి మాట్లాడతానా, లిఫ్ట్ చేయ అన్నా. అన్నా ప్లీజ్ అన్న, ఒక్కసారి మాట్లాడతానా. హలో బబ్లు, నాకు దొరకకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటావరా? ఏదో ఒక రోజు నువ్వు నాకు దొరుకుతావరా? ఆ రోజు నీ గుద్దలు గోళీలు నింపకుండా నా పేరే మార్చుకుంటారా? అరే మీరెవర్రా, మాతో నింపనరా మీకు? నీ ఉష్టి గుజ్జల ముద్ద మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసిండ్రు, అర్థంగా చెప్పండి రా. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాం, అప్పటివరకు సైలెంట్గా ఉండు. అరే రే, ఎటు పోతున్నారు సుల్లిగాళ్ళు?